ఖమ్మం నగరంలో ఉన్న పండ్ల వ్యాపారులకు ఒకే చోట హోల్సేల్ మార్కెట్ స్థలం కేటాయించాలని ఫ్రూట్స్ మర్చెంట్ అసోసియేషన్ కోరింది. షాపులకు ఎక్కువ మొత్తంలో అద్దెలు చెల్లించలేకపోతున్నామని, మరోవైపు ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నట్లు చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ డిఆర్డీఏ స్థలం వద్ద చేర్చి అక్కడే హోల్సేల్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ను కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు జానిమేయ, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీనివాసరావు తదితరులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. చేసిన దాని ప్రకారం మీద డిఆర్డీ ఆఫీస్ ఖాళీ చేశారు. ఖాళీ చేసినందుకు డిఆర్డీ ఆఫీస్ మొత్తం మాకు అయిన వర్క్ చేయాలని మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము. చేసి ఈరోజు రోజు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఉదయం 9:30 గంటలకు పోయి సార్ని కలిసి రిక్వెస్ట్ చేసి పేపర్ మీద సంతకం పెట్టడం జరిగింది. దాని కాబట్టికి అది కలెక్టర్ గారికి పెడతానని చెప్పారు సారు. కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత మనకి అయిన వర్క్ చేస్తానని హామీ ఇచ్చారు. పి ఆఫీస్ పక్కన కొత్తగా మార్కెట్ ఎస్టేబుల్ మార్కెట్ ఒకటి, అన్ని మార్కెట్లు, మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ అన్నీ కడుతున్నారు కాబట్టి దాంట్లో కూడా ఫుడ్ మార్కెట్కి ఒక 50 మందికి అవకాశం ఇస్తాను సారు. మినిస్టర్ గారు మనకి చెప్పారు. ఆ 50 మంది కూడా మొత్తం అందరూ యూనియన్కి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని, కమిటీ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకొని మొత్తం 50 మందికి కూడా మనం అక్కడ ఇప్పించి ఏర్పాటు చేసుకోవాలి. చేసుకుంటే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అజయ్ గారు ఇవాళ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మేము మార్కెట్ సరిపోదు, మాకు మొత్తం కావాలంటే మంచిగా స్పందించాడు. ఆ లెటరు కలెక్టర్ గారికి చేస్తుంది. కలెక్టర్ గారు తొందరగా స్పందించి మాకు మాడికాయ రాబోయేసరికి 4 నెలలు టైం ఉంది. ఈ లోపల మాకు మార్కెట్ తొందరగా కట్టేలాగా మాకు తొందరగా పని చేసి పెట్టాలా. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో దగ్గర 130,000 ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. దాన్ని బట్టి 6-7 లక్షల టన్నులు మామిడికాయ పండుతుంది ఖమ్మం జిల్లాలో. ఆ సరుకు వేరే మార్కెట్లకు పంపించాలంటే రైతు చాలా నష్టపోతుండు. ఆ సరుకు మొత్తం ఇక్కడ ఖమ్మం మార్కెట్లో విక్రయించుకోవాలంటే రైతుకి సంవత్సరానికి 2 కోట్లు మిగిలిపోతున్నాయి. దాన్ని బట్టి మాకు 1 కోట్లు కట్టిస్తే 60 కోట్లకి సంవత్సరానికి 40 లక్షలు గవర్నమెంట్కి ఆదాయం మిగులుతుంది. అందుకనే మాకు కలెక్టర్ గారు తొందరగా స్పందించి మార్కెట్ ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాం. ఖమ్మం పట్టణంలో ఫ్రూట్ మార్కెట్టు పుట్టి 12 సంవత్సరాలు అయింది. భగవంతుడి దయ వల్ల, అజయ్ కుమార్ గారి దయ వల్ల ఈరోజు మా కమిటీ వారు సుమారుగా ఒక 7 మంది కలిసి, కమిటీ వారికి మొత్తం కలిసి అజయ్ కుమార్ గారిని కలవడం జరిగింది. అజయ్ అన్న మాకు 1 ఎకరం ముందు ఇచ్చాడు. అయితే అది మాకు సరిపోదు అన్న అంటే ఇంకో 2-3 ఎకరాల గురించి ఆలోచిస్తానని చెప్పి కలెక్టర్ గారికి రాయడం కూడా జరిగింది. కలెక్టర్ గారు మా మీద దయ చూపెట్టి ఆ తొందరగా మార్కెట్ వచ్చేటంటే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఇది మన ఇక్కడ ఖమ్మం జిల్లాలో పండే మామిడికాయ, ఒకరాయ, జామకాయ, కొన్ని పండ్లు అన్ని ఇతర ఆంధ్ర మార్కెట్కి వెళ్ళి పోవడంలో మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, అలాగ మాకు కూడా వ్యాపారస్తులకు అందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మా ఈయన మీద దయ చూపెట్టి ఈ ఫ్రూట్ మార్కెటు పువ్వాడ ఫ్రూట్ మార్కెట్ అని మేము డిక్లేర్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది అన్న మాకు తొందరగా న్యాయం చేస్తామని నమ్ముతున్నాం అన్నయ్య. ఈ లోకల్లో ఆటోల్లో, రిక్షాల మీద ఈ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం. తర్వాత మా వ్యాపార వృద్ధి కూడా రోజుకు రోజు దిగజారుతుంది సార్. మీరు దయచేసి మా వ్యాపారుల మీద కొద్దిగా ఒక చూపు, చిన్న చూపు చూసి మాకు ఒక మార్కెట్ అలాట్, పూర్తిగా 3 ఎకరాలు డిఆర్డి ఆఫీసులో ఉన్న 3 ఎకరాలు మాకు అలాట్ చేస్తే మేము ఖమ్మం పట్టణ వ్యాపారస్తులకి, చిరు వ్యాపారులకి, మరియు ఈ ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ అందించి మేము మిమ్మల్ని కృతజ్ఞతగా, మేమే కాదు సార్ మా వెనక భావితరాల వాళ్ళు కూడా మిమ్మల్ని తలుచుకునేటట్టు మేము మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాం సార్. మాకు ఆ 3 ఎకరాల స్థలాన్ని ఇస్తే మేము వ్యాపారంలో అంతా కూడా మీకు రుణం